కేసీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు, నిధుల మంజూరులో ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి రీసెంట్ గా కేటీఆర్ కూడా ఒక ప్రకటన చేయడం. చూడండి, ఆయన సమయం వచ్చినప్పుడు ఒకసారి తారీఫ్ చేస్తాడు. ఏమన్నాడు? గజ్వేల్ వచ్చినప్పుడు ఏమన్నాడు? నరేంద్ర మోడీ ముజే కుచ్ నహీ చాయే, ఆప్కే దిల్ మే జగా చాయి అన్నాడు. మరి నీకెందుకు రా బాబు అన్నాడు. ఆనాడే అడగొచ్చు కదా, నిధులు అడగొచ్చు కదా. తెలంగాణ ఇచ్చినావు, తెలంగాణలో ఈనాడు ఇచ్చినటువంటి మా బ్యాక్వర్డ్ ఏరియాకు ఏం సహాయం చేసినావు? నువ్వు కాళేశ్వరం కడతా అని చెప్పినావా? నువ్వు కాళేశ్వరం కట్టే ముందు మొదలే పోయి శాంక్షన్ చేసుకొచ్చి కట్టాలి. ఇవాళ నాకు నిధులు ఇస్తలేరు, నాకు అది చేస్తలేరు. మంచిగా అయితేనేమో తను చేసినాడు, చెడుదైతేనేమో కేంద్ర ప్రభుత్వం అంటున్నాడు. ఇవి కుంటి సాకులు తప్పితే ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది. ఒక రాజులాగా పరిపాలిస్తుండు, తప్పనిసరిగా ప్రజలు సమయం వచ్చినాడు మంచి తీర్పు ఇస్తారనేది నాకు ఒక గట్టి నమ్మిక. రాజు పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తున్నది. అదొకటి, చాలా మంది ఉన్నారు, అందరు రోడ్ల మీద పండుకుంటారు కదండి. రాత్రి కూడా మీరు చూడండి, ఫుట్పాత్ల మీద ఎంతమంది పండుకుంటారు. ఈనాడు గుడ్ల దగ్గర కానీ మధ్య ఎంతమంది బిచ్చగాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు. ఈనాడు ఉస్మానియాలో శ్రీకాంతాచార్య అటువంటి వాడు ప్రాణత్యాగం చేసిండు, కానీ అలాంటి వ్యక్తులకు ఇవ్వడం దానిక న్యాయం జరగలే, ఉద్యోగాలు ఇవ్వలే, ఉన్న ఫీజు కూడా రీఎంబర్స్మెంట్ చేస్తలేరు, వాళ్ళ స్కాలర్షిప్లు బంద్ చేశారు. ఇవన్నీ ఆయన చేసిన గొప్పతనం. అన్నిటికంటే 2 బెడ్రూమ్ అన్నాడు, ఇంతవరకు రాలే. ఒక హరిజన ముఖ్యమంత్రిని అది పక్కకు పెట్టేసిన అన్ని మాయమాటలు చెప్పడంలో ఆయన నంబర్ 1. కనుక ప్రజలు కొంత, ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచి ఆలోచన పరులు, కానీ సమయం మీద సరి అయిన తీర్పు ఇస్తారు అనేది నా ఉద్దేశం. పక్క రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా పిలిచి పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వదులుతా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అటువైపుగా ముందుకెళ్ళట్లేదు. మీరు నిరుద్యోగులకు ఏ విధమైన నిరుద్యోగులు నిరుద్యోగులుగా మెలుగుతారు? కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటికీ 6 ఏళ్లలోనే 12 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఆయన మోసం చేస్తుండు, ఇక్కడ ఈయన మోసం చేస్తుండు. కొత్త ఉద్యోగాలు లేవు, కేవలం ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లో మీద ఉంటారు. లేకుంటే మేము ఫార్మాసిటీలో ఇంతమంది ఉద్యోగాలు వస్తారు, కంప్యూటర్లు ఇంతమంది అని రోజు కేటీఆర్ స్టేట్మెంట్లే తప్పితే కొత్త పిల్లలకి ఎక్కడికి అవకాశం లేదు. ఆ సాఫ్ట్వేర్ కూడా వచ్చిందంటే మా రాజీవ్ గాంధీ ఆలోచన విధానంతో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్ వేసుకొని పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేక కింది స్థాయి పిల్లలు లారీ డ్రైవర్ అవుతున్నారు, లేకుంటే ఏది ఒడ్ల పని చేస్తాడు ఒడ్ల పనే చేస్తుండు, కమర్ పని చేస్తాడు కమర్ పనే చేస్తుండు. కానీ వాని స్థితిగతులలో మార్పు తెస్తలేదు. ఆ మార్పు రావాలంటే బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసిన ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుంది. ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీకి సరి అయిన న్యాయం చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ను గెలిపించి ఆమెకు అప్పచెప్పినాడే నిజమైన వారసుడు కావాలనేది నా ఉద్దేశం. నిరుద్యోగులకు మీరు ఏ విధమైన హామీ ఇవ్వబోతున్నారు సార్? కాంగ్రెస్ నిరుద్యోగులకు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఫస్ట్ ప్రియారిటీ నిరుద్యోగులకు ఇస్తావు. కేసీఆర్ మోసం చేసిండు, ఇవాళ యూనివర్సిటీ పిల్లలు కూడా భయాందోళనలో ఉన్నారు. మా సంగతి ఏమిటని తిరగబడే రోజు వస్తుంది. ఆఖరుకు కేసీఆర్ 100 ఇయర్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ సెలబ్రేషన్ చేసిన కేసీఆర్ నోరు విప్పలే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ ముందు. అంటే ఏ ఉస్మానియా నుంచి అయితే నువ్వు లీడర్ అయినావో, ఉస్మానియా స్టూడెంట్ వల్ల అయినావో, వారికే అన్యాయం చేసిన అనేది ఆ రోజే తెలిసిపోయింది. నువ్వు మాట్లాడితే తిరగబడతారు ప్రజలు అని భయపడి నువ్వు మాట్లాడలే. కనుక ఇవాళ ఏది కాకతీయ యూనివర్సిటీ కానీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రజలు తప్పనిసరిగా స్టూడెంట్స్లో వ్యతిరేకత వస్తుంది. నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తలేడు, నిరుద్యోగులు స్టూడెంట్స్ తిరగబడే రోజు వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడ మన రవీంద్ర భారతిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నారు ప్రోగ్రామ్ చేసుకోవడానికి, కానీ తెలంగాణ కళాకారులకు ఇవ్వట్లేదని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ చదివాను సార్. మన తెలంగాణ కళాకారులు చూడండి, ఆయనకి ఇవ్వాలి రేపు తెలంగాణ వచ్చేదానికనేమో తెలంగాణ నాయకుల గురించి చాలా హామీలు ఇచ్చారు. తెలంగాణ బచావు ఆంధ్ర బగా అన్నాడు. ఇవాళ ఆంధ్రుల మీద ప్రేమ ఎక్కువైంది, జగన్ తోటి ప్రేమ పెరిగింది. నిన్నటి దానిక వీళ్ళు సెటిలర్ అన్నాడు, ఇప్పుడు సెటిలర్ కాదంటుండే. ఆయనకు సమయస్ఫూర్తి మాట్లాడే అలవాటు ఏర్పడింది. కానీ ఆ సమయస్ఫూర్తిని కూడా ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. తప్పనిసరిగా తెలంగాణ కళాకారులకే కాదు, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరగదు. తెలంగాణలో ఉన్న కంట్రాక్టర్లు వస్తలేవు. ఆంధ్ర కంట్రాక్టర్కి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని అది కూడా మీరు వినిండొచ్చు. ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ పనులు ఇస్తున్నారు, తెలంగాణ వాళ్ళకి. వీళ్ళందరికీ కూడా
తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఆలోచన చేయాలి, తెలంగాణ ఉన్న నిరుద్యోగుల ఆలోచన, తెలంగాణ స్టూడెంట్స్ ఆలోచనలు ఉన్నారు. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడానికి, అదేవిధంగా ఇవాళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ వల్ల కూడా ముస్లింల ఒక విధమైన భయాందోళన ఉన్నది, ఇవన్నీ కూడా మాకు పనికొస్తాయి అనేది నా ఉద్దేశం. ఎలక్షన్స్లో మేము మాట్లాడగలుగుతాం. మేము సెక్యులర్ దేశాన్ని కోరుతున్నాం కాబట్టి మేము సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తాం. హిందూ ముస్లిం సిక్ ఈసాయి అనేది మా ఉద్దేశం, దానికి మేము కట్టుబడి ఉంటాం. మన కేసీఆర్ గారు ఇంకొక ప్రకటన చేయడం జరుగుతుంది సార్, ఇదేంటంటే ప్రజల వద్దకే అన్నీ కూడా అందుతాయి, ఆ విధంగా గతంలో తర్వాత ఉండబోతుంది. అరే ఆయన ఏమన్నా మాటలు మాట్లాడండి, ఒక ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి బయటికి వెళ్ళినోడు ప్రజల దగ్గర పోతాడు, ప్రజలకు సాయం చేస్తాడే నేను నమ్మ. ప్రగతి భవన్లో కూర్చున్న వ్యక్తి ఒక్కసారి కూడా సెక్రటరీయేట్ రానోడు ప్రజల దగ్గరికి పోతాడంటే ఇది కేవలం ఏది రైతు బంధులాగా ఎలక్షన్ ముందు ఒక గిమ్మిక్ చేస్తాడు. ఎలక్షన్ ఇప్పుడు రైతు బంధు లేదని రైతులు బాధపడుతున్నారు, ఇది కూడా అట్లనే ఉంటుంది. ఆయన ప్రతిసారి ఆలోచన చేస్తాడు, కొత్త స్లోగన్ ఇస్తాడు, ఆ స్లోగన్ ఇంప్లిమెంట్ చేయడు, కానీ ప్రజలకు ఆమె తోటి ఓట్లు తీసుకుంటాడు, తర్వాత ప్రజలకు మొండి చేయి చూయిస్తాడు అనేది నా ఉద్దేశం. మన దగ్గర ఒక రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా సార్, దిశ సంఘటన, పక్క రాష్ట్రం దాన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో స్త్రీలకు రక్షణగా ఉండాలని చెప్పేసి ఒక చట్టం చేయడం జరిగింది. సంఘటన జరిగిన చోట మాత్రం స్త్రీల రక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పేసి ఒక చూడండి, ఆయన చూడండి, ఆయన ఒకటి ఏం చేసిండు, ఆయన చేయలే. మొన్న ఎన్కౌంటర్ జరిగినటువంటి దిశ కేసులో పోలీసు వాళ్ళు చేసిండు న్యాయంగా, కానీ పేరు ఈయనకు వచ్చింది కదా, కేసీఆర్ పెద్ద మహిళలకు రక్షణ ఇచ్చిండని. మరి పక్కకున్న హాజీపూర్కు ఇప్పటిదానికే ఎలాంటి రక్షణ లేదు, 10 నెలలు అవుతుంది. వాడే రివీల్ చేసిండు, నేనే తీసుకుపోయినా, నేనే రేపు చేసినా, నేనే బయలుపాతి పెట్టినా అంటే వానికి ఇంతవరకు లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీద అంటే బీసీలకు ఒక నీతి, అగ్రకులాలకు ఒక నీతి అనేది తెలిసిపోయింది, ఇప్పటిదానికి ఎందుకు చేస్తలేడు. కనుక ఆయన ఏమి లేదు చేయలేడు, సమయం వచ్చినాడు. తప్పనిసరిగా ఈసారి ప్రజల్లో మార్పు కనిపిస్తుంది, తప్పనిసరిగా మేము కాంగ్రెస్ యునైటెడ్గా ఉండి మేము కొట్లాడితే తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది.